Garu, firstly, congratulations. Thank you. And you're looking fabulous in the fresh look. Thank you so much, Andy. Interesting question okatundi. ఏంటంటే రష్మి గారు ఇంకా సుధీర్ ఫ్యాన్స్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి కారణం మీరే కారణం అని చెప్పి. సో వాట్ డు యు సే? దీని గురించి నేను ఆన్సర్ చేస్తానండి. విల్ ఐ ఆన్సర్ దిస్ మన ఇంటర్వ్యూ అయిన తర్వాత, బికాస్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దీని గురించి మాట్లాడాలి, అందరికీ తెలియాలి కాబట్టి ఐ ఆన్సర్ ఇట్ ఇన్ ద లాస్ట్ లో చెప్తాను. లాస్ట్ లో చెప్తానంటే ఐ థింక్ సంథింగ్ వెరీ స్పెషల్ ఆన్సర్ ఉందేమో అని. డెఫినెట్ గా ఐ మీన్ అంటే మన గురించి క్లియర్గా చెప్పుకుందాం, బట్ వీఆర్ హియర్ ఫర్ బొమ్మ బ్లాక్ బస్టర్ కాబట్టి సినిమా గురించి ఫస్ట్ లెట్స్ స్టార్ట్. బొమ్మ బ్లాక్ బస్టర్ ఎలా వచ్చింది మీ వర్క్? నేను ఒక షార్ట్ ఫిల్మ్ చూసి ఆ డైరెక్టర్ని ఐ అప్రోచ్ టిమ్. ఒక షార్ట్ ఫిల్మ్ నాకు బాగా నచ్చింది, బీప్ అని చోటు అని ఒక షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో చూసాను, నాకు అది బాగా నచ్చి ఆ డైరెక్టర్కి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. తను కోదాడ్లో ఉంటాడు, కోదాడ్లోనే ఆ షార్ట్ ఫిల్మ్ విజయవాడ కోదాడ్లోనే షూట్ చేశాడు. సో తనని నేను పిలిచి ఇద్దరం ఇక్కడ ఒక చిన్న రూమ్ రెంట్కి తీసుకుని ఆఫీస్ లాగా అక్కడ ఒక కథ రాసుకుని వీ స్టార్టెడ్ అప్రోచింగ్ అ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. అక్కడ వర్కౌట్ అవ్వకపోతే ఇలా కాదులే అని చెప్పి నేనే ఒక చిన్న బడ్జెట్లో ఈ సినిమా షూట్ చేద్దామని నేను ప్రొడ్యూస్ చేశాను ఫస్ట్. ఒక 20% షూట్ అయిన తర్వాత ఇంకా విజయ్ భవ ఆర్ట్స్ వాళ్ళకి వీ సోల్డ్ ద ఫిల్మ్, వాళ్ళకి సినిమా బాగా నచ్చి వాళ్ళు కొనుక్కున్నారు. అక్కడ నుంచి వాళ్ళు చాలా బాగా దీన్ని డీల్ చేశారు. బట్ అలా మేమే క్రియేట్ చేసుకున్నటువంటి సినిమా, నా వరకు ఒకళ్ళు ఆపర్చునిటీ ఇవ్వటం మేము వెతుక్కున్నది కాదు. ఆ డైరెక్టర్ నచ్చి తన దగ్గర ఏదైనా మంచి కథను చేద్దామని ఇలా చేసుకున్నాం. టోటల్గా మీరు డెవలప్ చేశారు? డెవలప్మెంట్ అంతా డైరెక్టర్ చేశాడు, బట్ మేము కలిసి కూర్చు అంటే అసలు సినిమా ప్రారంభం అవడానికి మేము వచ్చి ఆఫీస్ తీసుకుని కథని మెల్లిగా లేయర్ బై లేయర్ చేసుకుని చాలా ప్రొడ్యూసర్స్ దగ్గరికి తిరిగాం. ప్రతి ప్రొడ్యూసర్ దగ్గర మనకు ఎలా ఉంటుందంటే ఈధర్ కథ బాగుంది, నువ్వు కథ నాకు ఇచ్చేసేయి, ఒక పెద్ద డైరెక్టర్ని పెట్టుకుంటాం, లేదా నువ్వు డైరెక్షన్ చేస్తానంటే ఒక పెద్ద హీరోని ఒప్పించు ఈ కథతో అలా చేస్తాం, ఇలా ఇటు అటు ఉండాలి. సో మా ఇద్దరికి ఏంటంటే తను డైరెక్షన్ చేయాలి, నేనే హీరోగా చేయాలని ఫిక్స్ అయ్యి ఉండాలి కాబట్టి. సో నా దగ్గర ఉన్నటువంటి కొన్ని చిన్న సేవింగ్స్తో చిన్నగా ఇది స్టార్ట్ చేసాం, బట్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ అ బిగ్ ఫిల్మ్. సో మీరు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంత కాన్ఫిడెన్స్గా పెట్టారు టైటిల్. టైటిల్ పెట్టడానికి కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్గా కన్నా కథకి చాలా ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ జస్టిఫికేషన్ ఈ కథ, ఈ టైటిల్, బికాస్ సినిమాలో హీరో వచ్చేసి పూరి జగన్నాథ్ గారి ఫ్యాన్, ఈ సినిమా ఈ లైఫ్ స్టోరీని సినిమా స్టోరీగా రాసి సినిమా తీయించాలనేది. సో వాడి కథకి బ్లాక్ బొమ్మ బ్లాక్ బస్టర్ అని సినిమాలో హీరో పోతరాజ్ పెట్టుకుంటాడు. సో దాన్నే మన సినిమా టైటిల్గా పెడదాం, కనెక్టింగ్ టు ద స్టోరీ. ఎగ్జాక్ట్లీ. సో రష్మి గారు ప్రమోషన్స్కి రావట్లేదు అని చెప్పి శేఖర్ గారితో ఒక వీడియో చేశారు, సో ఆ ప్లాన్ వెనక రహస్యం ఏంటి? ఒకటి డెఫినెట్లీ మాకున్న క్రంచ్ టైంలో ప్రమోషన్స్ ఏదైనా వెరైటీగా చేయాలనేది ఒకటి నాకు ఉండాలి. రెండు, రష్మి తను ఆల్రెడీ కమిట్ అయిపోయి ఉన్నటువంటి డేట్స్ ఉన్నాయి, లైక్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్కి, శ్రీదేవి డ్రామా కంపెనీకి ఆల్రెడీ దాన్ని కమిట్ అయి ఉండింది. సో నేను అడిగిన డేట్ కంటే 2 డేస్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనేది. నాకు ఆల్రెడీ ఉన్నదే 6 రోజులు. నేను 29th మాకు రిలీజ్ డేట్ ఫిక్స్ అయితే 27th, 28th ఒక రోజు ప్లానింగ్, 29th నుంచి 4th లోపు అంటే 6 డేస్లో నేను సినిమాని ప్రమోట్ చేయాలి. జనాలకు తెలియాలి, ఎలా తెలుస్తుంది 6 డేస్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, అంత డబ్బు లేదు. సో ఏదైనా క్రియేటివ్గా చేద్దాం అనుకున్నప్పుడు సరే రష్మి ఎలాగో 2 డేస్ బిజీ అనింది కదా, నువ్వు ఏ షూట్లో ఉన్నావు చెప్పని అడిగాను. తను ఏదో ఒక సారీకి సంబంధించి ఏదో ఒక కొలాబరేషన్ షూట్ చేస్తాను, సరే ఒక పని చేద్దామని డైరెక్టర్కి టీం అందరికీ చెప్పి కొట్లాటలాగా మనం వెళ్దాము రష్మి దగ్గరికి, అవన్నీ రికార్డ్ చేద్దాం, జెన్యున్ ఎక్స్ప్రెషన్స్, అమ్మాయి తిట్టినా కొట్టినా పట్టించుకోకండి అని టీం చెప్పాను. సో కెమెరా పట్టుకుని ప్లాన్ నాది, కాకపోతే నాకు ఎంతైనా క్లోజ్ ఫ్రెండ్ కదా తను, ఎలాగో ఏమందని తెలుసు. ఆ ఫుటేజ్ని అంతా నేను వాడుకుని ఏంటి నువ్వు రావా, నువ్వు రాకపోతే ఎలా ప్రమోషన్స్, అంటే నేను ఎక్కడ రానని అనరా, 2 డేస్ ఆగమన్నాను అంతే కదా అని. సో అవన్నిటిని తీసి యూట్యూబ్లో పెట్టేసరికి ఆబ్వియస్లీ జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, రకరకాల థంబ్నైల్స్ పెట్టారు. బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక కొత్తగా వెళ్తుంది ప్రమోషన్ అని అంతే. సో ఇక్కడ నోటీస్ చేస్తే మీరు ఫస్ట్ పిక్చరైజింగ్ దగ్గర నుంచి, స్క్రిప్ట్ నుంచి, ఒక ప్రమోషనల్ వీడియో దగ్గర నుంచి చాలా ఇన్వాల్వ్ అయ్యారు. సో మీరు క్రియేటివ్ వర్షన్ కూడా ఉంది, యాక్టర్ కాకుండా డైరెక్టర్ కూడా అవుతారా ఇంటి ఫ్యూచర్లో? నేను కొన్ని చిన్న చిన్న యాడ్ ఫిల్మ్స్, కొన్ని సాంగ్స్, రీసెంట్గా గీతాది ఒక నేను గీత కూడా ఒక సాంగ్ చేసాం, అది కూడా నేను డైరెక్ట్ చేశాను. ఇప్పట్లో వెంటనే చేయకపోవచ్చేమో కానీ, బట్ డైరెక్షన్ ఇస్ అ థింగ్ దట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఎ పార్ట్ ఆఫ్. సో ఇట్స్ అ మాస్ క్యారెక్టర్. అవును. దానికోసం మీరు చాలా చేంజ్ అవర్ కూడా వచ్చారు, కొత్త లుక్ కూడా కనిపిస్తుంది. సో ఇందులో యాక్ట్ చేయడంలో మీ ఫస్ట్ నుంచి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి మీకు ఎలా అనిపించింది? మాస్ క్యారెక్టర్స్ ఏ హీరోకైనా చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫర్ ఎనీ యాక్టర్. అలా అని చెప్పి నా కైండ్ ఆఫ్ హీరోకి టక్కున నేను ఒకరిని గుద్దితే 4 పడిపోతారు అంటే దాన్ని యాక్సెప్ట్ చేసేంత ఆడియన్స్ కూడా వెంటనే తీసుకోలేరు. దానికంటూ స్లో స్లోగా ఎదిగి 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 మెల్లిగా చేయగలగాలి. మన స్టార్స్ అందరూ అలానే చేసుకుని వచ్చారు.
నేను ఇది కన్విన్స్ ఎందుకు అయ్యానంటే వీడి క్యారెక్టరైజేషన్ వీడి ఫస్ట్ నుంచి ఏమంటాడంటే ఇక్కడ సినిమాటిక్గా ఏదన్నా జరగాలి, సినిమాటిక్గా ఇక్కడ సినిమాటిక్గా ఏవి జరగవు, అన్నీ మనమే క్రియేట్ చేసుకోవాలా అని చెప్పి వీడు డైలాగ్ చెప్పి కొడతాడు. కొట్టిన తర్వాత ఈడు మళ్ళీ ఈడు కొడతాడు, హీరోయిజంతో కొట్టిన తర్వాత ఈడు దెబ్బలు తింటాడు. ఈడు దెబ్బలు తిన్న తర్వాత ఏమంటాడు, సినిమాల్లో అయితే మనం ఒకరిని కొడితే వెంటనే నలుగురు పడిపోతారు కానీ బయట అలా కాదు, 40 మంది 4 దెబ్బలు వేస్తారు పగిలిపోతాయి అని ఈడే సెటర్ వేసేసుకుంటాడు. సో మనం హీరోయిజం చేసిన మన మీద మన సెటర్ వేసేసుకునేసరికి ఇది ఈజీగా యాక్సెప్ట్ చేస్తారనేటువంటి ఒక ధైర్యం వచ్చింది మాస్ క్యారెక్టర్ అయినప్పటికీ. అది చేసాను, అది వర్కౌట్ అయిపోయింది. సో ఒక స్లాంగ్ కూడా మెయింటైన్ చేశాను. అవునవును బాగా. సో ఏమైనా టిపికల్గా అనిపించిందా కష్టంగా? నాకు దేవుడు ఒక ఇచ్చినటువంటి ఒక నాకు అదృష్టం ఏంటంటే అండి, నాకు అవతల వాళ్ళు మాట్లాడే స్లాంగ్ని నేను ఇమిటేషన్స్ చేయడంలో కొద్దిగా నాకు చిన్న ఎక్కువ రోజులు వాళ్ళతో స్పెండ్ చేస్తే ఆ స్లాంగ్ పట్టుకోవడం ఏదో. అందులోనూ నేను బేసికలీ విజయవాడ నుంచి పుట్టి పెరిగిందంతా తెలంగాణలో. సో రెండు సైడ్స్ నాకు అది ఉంది కాబట్టి నాకు ఈజీ అయిపోయింది. చేసేటప్పుడు ఈ సినిమా చూడడానికి థియేటర్ వరకు ఆడియన్స్ రావడానికి ఒక పర్టిక్యులర్ పాయింట్ కానీ ఏదైనా ఉందా? సో బేసిక్గా మా నా టీజరే ఖచ్చితంగా జనాలను ఇంప్రెస్ చేసి థియేటర్కి జనాలు వస్తారు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. అదే జరిగింది కూడా. 4th రిలీజ్ అయిన రోజున థియేటర్ వరకు అంటే నా ఎక్స్పెక్టేషన్ కూడా నేను ఫుల్ హౌస్ఫుల్ ఓపెనింగ్స్ వస్తాయని చెప్పి నేనేమి అన్రియలిస్టిక్గా హౌస్ఫుల్స్ అయిపోయి బొమ్మ అంటే బద్దలు అయిపోయే ఓపెనింగ్స్ వస్తాయని అది పెద్ద హీరోలకే జరుగుతాయి. నేను 30% ఆక్యుపెన్సీస్ రావాలని చెప్పి కోరుకున్నా. సినిమా 3వ రోజు అయిపోయి సోమవారం రోజుకి వచ్చిన తర్వాత కూడా మల్టీప్లెక్సెస్ పీవీఆర్లో వాటిలో 40% ఆక్యుపెన్సీస్ కొన్ని చోట్ల నా మెయిన్ తీసిన బడ్జెట్కి మాకు 30-40% 1 వీక్ రన్ ప్రొడ్యూసర్ సేఫ్. సో మా ఎక్స్పెక్టేషన్ అదే జరిగింది. అంతకు మించి ఇంకా ఏదో అదృష్టం బాగుండి అన్ని హౌస్ఫుల్స్ అయిపోతే అది ఇంకా అసలు ఇంకా బీభత్సమైన హిట్. బట్ ప్రస్తుతానికి ఉన్న దాంట్లో నా ప్రొడ్యూసర్ పెట్టినటువంటి డబ్బులకి వాళ్ళకి జరిగినటువంటి థియేటర్కల్ బిజినెస్కి కానీ ఓటీటీ నుంచి వచ్చినటువంటి బిజినెస్కి కానీ వెరీ హ్యాపీ, సంతోషంగా 2 రోజులుగా హాయిగా పడుకున్నాం. సో బొమ్మ బ్లాక్ బస్టర్ అని అంత కాన్ఫిడెన్స్గా పెట్టారు ఫస్ట్ పిక్చర్ చూపించినప్పుడు వాళ్ళ రియాక్షన్? నేను సురేష్ బాబు గారికి చూపించాను సినిమాని. అసలు యాక్చువల్గా అన్ని కరెక్ట్గా ఉంటే సురేష్ బాబు గారి చేతుల మీదుగా సినిమా విడుదల అవ్వాల్సింది. బట్ నెవర్దలెస్ డిఫరెంట్ డైనమిక్స్ ఉంటాయి ఒక్కొక్క సినిమాకి. సురేష్ బాబు గారు ఒకటే అన్నారు, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక రాక్ స్టార్ సినిమా చూసినట్టుంది మా, వెరీ వెరీ గుడ్ జాబ్ నందు, వెరీ గుడ్ జాబ్ నీకు కానీ డైరెక్టర్ కానీ, ఐ రియలీ అప్రిషియేట్ యూ గైస్, ఐఎమ్ దేర్ ఫర్ యూ, మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఐఎమ్ హియర్ అని చెప్పి సురేష్ బాబు గారు ఆయనే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఆయన ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాతే మేము ఇంకా ఒకే దిగి మనం ఏదైనా కుమ్మ చిక్కడ అనేటువంటి ఎనర్జీని సురేష్ బాబు గారు ఇచ్చారు. సో దట్ వాజ్ ద ఫస్ట్ రియాక్షన్ అండ్ అదే మాకు కాన్ఫిడెన్స్ నింపి. నేను ఆల్సో డైరెక్టర్ మారుతి గారు ఆయనైతే ఎంత అప్రిషియేట్ చేశారు, ఎంత సపోర్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా డైరెక్టర్కి పిలిచి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు సినిమా రిలీజ్కి ముందే. అదే ఆయన ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పారు, నేను విరాట్కి అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను నాకు అంత నచ్చింది అని చెప్పి. సో ఇలాంటి ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినటువంటి డైరెక్టర్స్ ఇండస్ట్రీలో ఉన్న దిగ్గజాలు ప్రొడ్యూసర్స్ ఎప్పుడైతే మనల్ని వర్క్ని అప్రిషియేట్ చేసి వాళ్ళ ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇస్తారో ఇంకా అదే కొండంత బలం కదండి మనకి. సో అలా జరిగింది.